నా పేరు మీద ఒక రెడ్ మార్క్ ఉంటే నేను ఎట్లా లైట్ తీసుకుంటా? తీసుకోలేను. ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మేహునా అంటూ కావాల్సిన కాంట్రవర్సీ కంటెంట్ అంతా ఇచ్చేస్తారు. చాప కింద నీరులాగా ఫైనల్స్ వరకు వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇవిడ హిమజాతో బిగ్ బాస్ గేమ్ అయిందంతే, నాతో నా జీవితం అనే గేమ్ ఆగల. బిగ్ బాస్ లో ఎంటర్ అయిన హిమజ వేరు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్న హిమజ వేరు. మీ విషయంలో తీసుకునే స్టాండ్ ఎవరి విషయంలోనూ అంత సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే నా క్లారిటీ ఏడిస్తే నేను చెప్పొచ్చు, నాకే క్లారిటీ లేదు. శ్రీముఖి ఇప్పుడు ఎవరన్నా బాధలో ఉన్నారండి, అయ్యో ఏంటి జ్యోతి అని చెప్పేసి పక్కనే ఉన్నాము. మీ పక్కనండి, మీ పక్కండి రాజ్యోతి. ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. పుణ్యం ఓన్లీ రాహుల్కే వచ్చింది ఏమో వల్ల. అసలు మీరు ఆ కంటెంట్ ఎట్లా మిస్ అయ్యారు? ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసి నా వెదడదడా. గోధుమ ఆట ఉంది కదా, దాని రేట్ బాగా పెరిగింది. హిమజ గోధుమట్లు అని ఒక హోటల్ పెట్టాలి. గోధుమ పిండి అట్టి ఉండదు, వేస్ట్ లైఫ్ లో వేస్ట్. వేరే ఏదైనా చెయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఈ ప్రక్రియ ఉంది చూసారు, అది మాకు అవసరం. మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రెజెంట్స్ బిగ్ బాస్ 3 బజ్, కో-ప్రెజెంటెడ్ బై ఐటెక్స్ డాజిల్ టాల్క్. ఉదయం 10:30 తిరిగి సాయంత్రం 6:00. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వెల్కమ్ టు మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రెజెంట్స్ బిగ్ బాస్ 3 బజ్, కో ప్రెజెంటెడ్ బై ఐటెక్ జాస్లర్ టాల్క్. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంట్లో చాలానే గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఇన్ని రోజులు గడిచినా ఈవిడ ఏ గ్రూప్ అనేది గాడ్ ప్రామిస్ ఎవ్వరికి తెలియదు. ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మేహునా అంటూ కావాల్సిన కాంట్రవర్సీ కంటెంట్ అంతా ఇచ్చేస్తారు ఆవిడ. నా పేరు మీద ఒక రెడ్ మార్క్ ఉంటే నేను ఎట్లా లైట్ తీసుకుంటా? తీసుకోలేను. నేను ఒకవేళ రాంగ్ అయితే జనాలు నన్ను తిడతారు. మీరు నిందలు యాక్సెప్ట్ చేస్తారేమో, నేను నిందలు యాక్సెప్ట్ చేయను. బయట నుంచి ఒక నోట్ లాగాను అంతే, నేను చేయి లోపల పెట్టలే. చాప కింద నీరులాగా ఫైనల్స్ వరకు వెళ్ళిపోదాం అనుకున్నారు ఇవిడ. కానీ ఇవిడ మిస్ అయిన పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో అన్ని కెమెరాల మధ్య చాప కింద నీరు కూడా కనిపించేస్తుంది. మరి ఆవిడ జర్నీ ఎలా ఉందో ఆవిడ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మై సీనియర్. హలో. మీరు బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు చూసుంటారు కదా ఎవరన్నా జనాల్ని? చూసా. ఎలా అనిపించింది కొంచెం? వాళ్ళ ముఖంలో ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లా, మరి నేనేమన్నా తెలిసేసుకుంటాను అనుకుంటున్నారో దానివల్ల ఏమో, ఇంకా నన్ను గేమ్ లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు టెన్షన్ ఉందా, ఏంటి ఏం జరిగింది అని తెలుసుకోవడానికి? ఆఫ్ కోర్స్ టెన్షన్ ఉంది. అసలు బయటికి ఏం వచ్చింది, మేము 24 గంటల లోపల ఉంటే ఇక్కడ బయటికి 40 నిమిషాలు 45 నిమిషాలు వస్తుంది కదా. సో మీకు బయట విషయాలు ఏం తెలియవు కదా? మెయిన్ గా బయట ఒక చాలా పెద్ద అంటే రెసెషన్ టైప్ లో వచ్చింది. దేనికి అంటే గోధుమ రవ్వ ఆట ఉంది కదా, దాని రేట్ బాగా పెరిగింది అంటున్నారు. అవునా, దానికి కారణం ఏంటంటారు? ఆఫ్ కోర్స్ హిమజ గోధుమట్లు అని చెప్పేసి లోపల అదే మొత్తం క్యాంటీన్లు కూడా పెట్టారు తెలుసా. అవునా, ఏ నిజంగా నా మనసులో ఉంది తెలుసా, బయటకు వచ్చిన తర్వాత హిమజ గోధుమట్లు అని ఒక హోటల్ పెట్టాలి, నా చేత్తో కనీసం కొన్ని రోజులన్నా వేసి అమ్మాలి. యాక్చువల్గా గోధుమ పిండితో అసలు అట్లు వేసుకుంటారని చాలా తక్కువ మందికి తెలుసు. అందులో మళ్ళీ కొంచెం షుగర్ పించో సాల్ట్ వేసి బనానా వేసి ప్యాన్ కేక్స్ చేస్తారని అసలు ఎవరికి తెలియదు. బేసిక్ గా ఏమి లేకపోతే ఏదైనా చేసేసుకుంటాం. అదే బిగ్ బాస్ హౌస్ లో క్రియేటివిటీ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో ఇంకొకటి మెయిన్ గా చాలా మంది మీరు బయటకు రాగానే ఒక నన్ను చాలా మంది అడిగారు అండ్ మిమ్మల్ని అడగమని చెప్పారు. ఒక పాట పాడమన్నారు మీరు. ఓ సక్కనోడా పట్టు పిడికిలై
దాడి చేసి నావే దడదడా, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంతకాలం, తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం, విడిగా నలిగా ఒంటరి నేను, మీరా నీలో కొంచెం నాకు చోటివ్వు. ఇంట్లో నిజమైన ఫ్రెండ్స్ ఎవరు మీకు, విలన్స్ ఎవరు? విలన్స్ అని లేరు కానీ అలానే ఫ్రెండ్స్ కూడా నాకు జ్యోతి బాగా క్లోజ్ అంతే. మిగతా అందరూ ఒక టైంలో శ్రీముఖి బాగా క్లోజ్ అయింది, లైక్ నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు తనే నాతో ఉండి చీరప్ చేయడము, మోటివేట్ చేయడము బాగా సపోర్ట్ చేసింది హౌస్లో. అండ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బాగా క్లోజ్ అంటే జ్యోతి కూడా. బేసిక్గా మీ జర్నీ అంతా మీకు ఎలా అనిపించింది అండి ఇప్పటిదాకా? బయటకు వస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సాటిస్ఫైడా అంటే ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నా పరిస్థితి, నేను చదువుకుంటున్న అమ్మాయిని సడన్గా కాలేజ్ నుంచి టీసీ ఇచ్చి పంపించేసినట్టుంది. సో ఎక్కువ రోజులు ఉండడానికి అందరికీ అవ్వదు కదా, సో ఐ హావ్ టు టేక్ ఇట్. బేసిక్గా మీరు ఇంత ఎమోషనల్ అని మాకు తెలియదు, బట్ చాలా ఎమోషనల్ మీరు. చాలా ఫస్ట్ హేమ గారి విషయంలో బాగా ఏడ్చారు మీరు, ఆ తర్వాత ఐ థింక్ అలీ విషయంలో యు గాట్ హర్ట్ చాలా ఏడ్చారు, బట్ దాని తర్వాత చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. అది ఎలా? ఫస్ట్ రాగానే నాకంటూ క్లోజ్డ్ పీపుల్ అంటే అబ్బో వీళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు, వీళ్ళు నాకు ఒకళ్ళు ఉన్నారు అని అనుకోవటానికి ఎవరూ లేరు. పర్సనల్లీ నాకు ఒకళ్ళు నమ్ముకొని అయితే ఏ రోజు లేను, ఫస్ట్ డే నుంచి. పర్సనల్గా అసలు కనెక్షన్ లేదు, ఓన్లీ రోహిణికి నాకు 2 ఇయర్స్ మేము సీరియల్ వర్క్ చేసాం కాబట్టి మా బాండింగ్ కొంచెం ఉండింది. 3 ఇయర్స్ బ్యాక్ ఆ సీరియల్ చేసాం, 2 ఇయర్స్ కలిసి చేసాము. అండ్ మధ్యలో చాలా డిస్టెన్స్ వచ్చింది, నేను ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతానో, మెచ్యూర్డ్గా డీల్ చేస్తానో, అసలు అప్పటికి ఇప్పుడు ఎంత వేరియేషన్ వచ్చిందో తనకి తెలీదు. సో 3 ఇయర్స్ బ్యాక్ హిమజాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది తను. సో అప్పటికి ఇప్పటికి మీలో చాలా మార్పు ఉంది. చాలా అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి ఇప్పటికి మీలో చాలా మార్పు ఉంది. బిగ్ బాస్ లో ఎంటర్ అయిన హిమజ వేరు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్న హిమజ వేరు. అలీ రెజాతో మీకు ఒక ఇష్యూ జరిగింది, గొడవ జరిగింది, మీరు కాళ్ళు పట్టుకోవడం వరకు వెళ్ళిపోవడం అంత అంత అవసరం? అంటే వై అంతవరకు, అంత ఎక్స్టెంట్ వరకు ఎందుకు వెళ్ళాల్సి? ఎందుకంటే నేను సారీ అన్నా అతను యాక్సెప్ట్ చేయలేదు. అండ్ నేను ఆర్టిఫిషియల్ గా చెప్పాను అనుకున్నాడు. నువ్వు సారీ ఫీల్ అయి ఉంటే ఇమ్మీడియట్ గా చెప్పేదానివి కదా, ఒక 5 మినిట్స్ టైం తీసుకున్నానేమో. ఆ 5 మినిట్స్ టైం తీసుకున్నందుకు నువ్వు సారీ ఫీల్ అంటే వెంటనే చెప్పేదాన్ని, 5 నిమిషాలు ఆగి అమ్మో ఎక్కడ తప్పుగా అనుకుంటారో అనుకుని నేను సారీ చెప్పానని ఫీల్ అయ్యాడు. లేదు, ఇది నేను హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి నేను చేస్తున్నది, ఇంత ఇది కూడా నువ్వు నమ్మకపోతే ఇదిగో అని చెప్పేసి నేను కాళ్ళు పట్టుకోవడం జరిగింది. అసలు మీరు సారీ ఫస్ట్ దేనికి ఫీల్ అయ్యారు? నా కాళ్ళు షూస్ తగిలినందుకు అతను ఫీల్ అయ్యారు. మీరు తగిలినందుకు మీరు దానికి సారీ మీరు ఫీల్ అయ్యారు? తను చెప్తున్నాడు నాకు షూస్తో కొడితే ఎట్లా ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎట్లా ఉంటుంది అంటే, అవునా ఇట్లా అనుకుంటున్నావా, నా షూస్ తగిలినందుక ఓకే సారీ, నా కాళ్ళతో తండం అనేది సారీ, బట్ నా రియాక్షన్ అనేది జెన్యున్. పునర్నవి ఎప్పుడు మీ మీద నెగటివ్ అంటే ఆ ఇంప్రెషన్లో ఉంటారు అనే ఇది ఉంది, మీ ఇద్దరికి ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో నడుస్తుంది, అది ఏంటి ఎగ్జాక్ట్గా? ఏం లేదండి, ఫస్ట్ వీక్ నుంచి డిస్టెన్స్ అంటే తను చాలా తక్కువ మాట్లాడుతుంది, నేను తక్కువే మాట్లాడతాను. సో మా మధ్య ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవ్వాలి, అసలు ఆ సిచ్యువేషన్ కూడా మాకు ఏది రాలా. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఏదైనా ఒక టాస్క్లో గ్రూప్ అయ్యామనుకోండి, అక్కడ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఫ్రెండ్స్ అయ్యింది కూడా గ్రూప్స్గా ఉండి టాస్క్ చేసినప్పుడే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయ్యారు. మాకు అన్ఫార్చునేట్లీ స్టార్టింగ్లో అది మాకు రాలేదు. అండ్ ఇంతలోపనే రాహుల్ అండ్ పునర్నవి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. నాకేమో రాహుల్తో ప్రాబ్లమ్ ఉండి నామినేట్ చేసేదాన్ని, రాహుల్ అండ్ పునర్నవి క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వాళ్ళు షేర్ చేసుకునేటప్పుడు తను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, ఆ మీద ఒక ఒపీనియన్ తీసేసుకుంది, క్లోజ్ బాండ్ లేదు మన మధ్య డిస్టెన్స్ ఉంటుందంటే. ఎస్, నేను చాలాసార్లు ట్రై చేశాను, వాళ్ళు ఆర్టిఫిషియల్ అనుకున్నా పర్లేదని కూడా నేను ట్రై చేశాను. కానీ ఐ మీన్ తను ఏదో సారీ ఇబ్బంది పడుతుంటే నేను ఐరన్ చేయనా అని, డల్గా ఉంటే ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఎందుకంటే టైం లేదన్నారు, ఇందాక మీరు అన్నారు చూసారా. సో టైం తీసుకుంటున్నారు, ఒకరికి ఎందుకు ఇలా ఒపీనియన్ ఇవ్వడము, మనం ప్రయత్నం ఏదైనా మిస్ అవుతుందేమో అని చెప్పేసి నా అంతటి నేను మాట్లాడడానికి ప్రయత్నించాను. అవి తను కన్సిడరే చేయలేదు అసలు. దానికి ప్రూఫ్ నాకు వితిగా కూడా పక్కన ఉండగానే నేను కావాలని దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఎందుకు అలా డల్గా ఉండవు, చాలాసార్లు మాట్లాడించు. తను మైండ్లో ముందే పెట్టేసుకుంది ఆ మీద నెగిటివ్, ఇంకా అది మార్చడానికి లేదు. బేసిక్గా మీరు ఎలాగో గ్రూప్స్ గురించి మాట్లాడారు కాబట్టి మాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు అసలు ఏ గ్రూప్లోనూ కనబడలేదు, మీరు సెపరేట్గా మీ గేమ్ మీరు ఆడుకోవాలని ఫిక్స్ అయ్యి వెళ్ళారా? ఆఫ్కోర్స్ అండి, నా గేమ్ ఏదో నేను ఆడుకొని వెళ్దామని అనుకున్నాను.
గ్రూప్ లో లేని వాళ్ళు నేను ఒక్కదాన్నే కాదండి. జ్యోతి ఏ గ్రూప్ లో లేదు, రవి ఏ గ్రూప్ లో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు రాహుల్ పునర్నవి వితిక అండ్ వరుణ్ ఒక గ్రూప్ గా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు దెన్ ఇంత బాబా మాస్టర్ మహేష్ విట వాళ్ళ ఒక గ్రూప్ గా మధ్యలో శ్రీముఖి యాడ్ అవుతుంది ఇలా. సో ఎవరి సెక్టర్స్ వాళ్ళకు ఉన్నాయి, మీరు ఒక్కలా లేదు. నేను ఒక్కదాన్నే అని లేనంటే నేను ఒకరికి సపోర్ట్ చేసే అవకాశము నాకు రాలేదు. లైక్ ఇండివిజువల్గా నాకు సపోర్ట్ చేసింది ఎవరు లేరు. ఐ మీన్ గ్రూప్ ఫామ్ అవ్వడానికి అక్కడ ఏదైతే రీజన్ ఉందో అది నాకు ఇవ్వడానికి తీసుకోవడానికి లేదు. నేను ఇంతేనండి, మరి నాకు నచ్చింది ఏం చెప్తాను, నా పక్కన ఉన్న వాళ్ళ గురించి నాకు నచ్చపోయినా అంత ఫేస్ చెప్తాను, నచ్చకపోతే నాతో గ్రూప్ ఫామ్ చేయరు, ఇంకా వాళ్ళ ఇష్టం. అది నా గ్రూప్ మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, గివ్ అండ్ టేక్ అసలు వద్దు, ఇది గేమ్ కదా ఎండ్ ఆఫ్ ది డే. మొన్న నామినేషన్ ప్రాసెస్ లో మీరు నిజంగా మహేష్ విట్టాని సేవ్ చేయాలని తీసుకున్న డెసిషన్ లేదు, అందరూ చేస్తున్నారు నేను చేయకపోతే బాగోదేమో అవసరం అని తీసుకున్న డెసిషన్, అసలు మీ టేక్ ఏంటి అందులో? నాకు హోల్ జర్నీలో నాకు గిల్టీగా ఫీల్ అయిన ఒకే ఒక సిచ్యువేషన్ ఈ వీక్ నామినేషన్. నామినేషన్ ప్రక్రియ ఒక నలుగురిని పెట్టో ఐదుగురిని పెట్టో వీళ్ళని ఒకరు నామినేట్ చేయాలంటే నేను చేస్తా సీదా, మహేష్నే చేసి ఉండేదాన్నేమో డైరెక్ట్గా నామినేషన్ అంటే. అక్కడ ప్రక్రియ ఎలా ఉందంటే ఒకరికొకరు సాక్రిఫైస్, సరే సాక్రిఫైస్ జరుగుతుంది నాకెవరు ఇస్తారో అనుకున్నా. సడన్గా మహేష్ పిలిచాడు, అతను ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు ఇది చెయ్యాలి సేవ్ అవ్వాలంటే అని అడిగాడు. యాజ్ ఎ హ్యూమన్ మనల్ని ఎవరన్నా ఏమన్నా అడిగితే నో అని చెప్పడం మనకి రాదు, అనలేం, కుదిరినంతా చేస్తాం. సో ఆ ధైర్యంతో నేను ఫస్ట్ ఎస్ అని చెప్పేశా, ఇది చెయ్యాల్సిందే, ఇది నాకే టాస్క్, వీటి మీద నేను ఎందుకు డిపెండ్ అయి ఉండాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఏంటి, వీటి మీద డిపెండ్ అవి ఉండకూడదు, నాకు క్లియర్గా కట్టుబట్టలతో ఉండాలి, మిగతా సామాన్లన్నీ పంపించేసేయాలంటే లిటరల్గా అన్ని తోసి పిన్నిస్తో సహా వేసుండేదాన్ని. మేకప్ కిట్టే అనేసరికి నాకు ఒక కిట్ ఉంది, ఆ కిట్ పెట్టాను. బట్టలు అనేసరికి ర్యాక్ అంతా ఖాళీ చేసి ఓన్లీ చిన్న చిన్న విచ్ ఐ కాంట్ యూజ్ అదర్స్ అవి మాత్రం ఉంచుకొని బిగ్ బాస్కి చెప్పి మిగతావన్నీ పంపించాను. కొన్ని బట్టలు సోఫా కింద నాకు నచ్చనివి, ఎప్పటిలో నేను వాడినాసి నాకు ఎందుకు అని పెట్టేసి మర్చిపోయినవి. కెప్టెన్ చెప్పిన తర్వాత తవ్వకాల్లో వచ్చినాయి అవి. బేసిక్గా హౌస్లో మనం ఎక్కడ పడితే అక్కడ బట్టలు పెట్టేస్తాం, అండ్ దాని కింద ఉండడం వల్ల నేను అసలు మర్చిపోయినా, గుర్తుంటే పెడతా. మర్చిపోవడం వల్ల తర్వాత కెప్టెన్ని చూడమన్నప్పుడు ఆ బట్టలు తీసి ఇదిగో హిమజావి ఉన్నాయి, ఆ ఇవి ఉన్నాయి కదా పంపించేసేయండి అన్న. బికాస్ నేను డినై చేయలేదు ఎక్కడ, నాకు వద్దు నాది పొరపాటు, అది నేను కావాలని చేసింది కాదు. నేను ప్రూవ్ చేసుకోకపోతే 64 కెమెరాల ముందు మిగతా కంటెస్టెంట్ల ముందు ఆ బట్టలు నేను దాసేసుకొని వేసేసుకొని ఏంటి, ఎలాగ అసలు ప్లాన్ వర్కౌట్ అది ఒకసారి ఆలోచించండి, కావాలని చేసేది అయితే కాదు కదా. ఇప్పుడు మీరు ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు, మీ ముగ్గురులో ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, బట్ మీరు స్వాప్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నామినేటెడ్ ఉన్న కంటెస్టెంట్స్, ఇప్పుడు సేఫ్గా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో స్వాప్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు అంటే ఎవరితో స్వాప్ చేస్తారు? మహేష్తో సార్ చేస్తాను. వై? ఎందుకు అంటే ఇది గేమ్ అట్లా ఆడాలి ఇట్లా ఆడాలి అంటాడు, అతను ఆడు, అందరికీ సలహాలు ఇస్తాడు, నేను ఇది చేయబోతున్నా అది చేయబోతున్నా అంటాడు, అది చేయడు, ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తాడు. నేనేమంటాను, చెప్పకు, నువ్వు చేసుకో, చెప్పి మళ్ళీ చేయకుండా ఉండక అంటున్నాను. చెప్పాడు కూడా మళ్ళీ, ఇది నా స్ట్రాటజీ యాక్చువల్గా, ఎదుటి వాళ్ళు నా మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటే బాగోదని చెప్పేసి నేను ముందుగానే ఇట్లా స్టార్ట్ చేస్తాను. అవునా, సర్లే, వినడానికి కొంచెం వెరైటీగానే ఉంది అని అనుకున్నా, బట్ చేసేటప్పుడు ఎక్కడ జెన్యూనిటీ కనిపించదు. గమ్మత్ ఏంటో తెలుసా అండి, చాలా మంది వచ్చిన వాళ్ళు స్వాపింగ్ గురించి అడిగితే మహేష్తోనే స్వాప్ చేసుకుంటాం అన్నారు. అవునా? బట్ మహేష్ ఇంకా ఇంట్లోనే ఉన్నారు. మరి గేమ్ ఏంటి, రీజన్ ఏంటంటారు మీ ఆలోచన పరంగా తను చూసిన ఏమోనండి, జనాలకి ఏం నచ్చిందో ఆయన నుంచి నాకు తెలియదు, ఏం చూసారు, ఎందుకంటే మేము మీతో మాట్లాడుతున్నప్పుడు పక్కన అతను ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో అది జనాలకు నచ్చుతుంది ఏమో నాకు తెలియదు కదా, జనాలకి అతని నుంచి ఏం నచ్చుతుందో అది నేను చూడలేదేమో ఆయనలో. దీంతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా రౌండ్లు ఉన్నాయి చాలా, దేర్ ఇస్ స్టిల్ లాట్, యు వెయిట్. యా, సో మా సెకండ్ రౌండ్ పేరు చిత్రగుప్తుని చిట్ట. ఇప్పుడు మీరు చిత్రగుప్తుడు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పిక్చర్స్ చూపిస్తుంటారు ఒక్కొక్కరు వన్ బై వన్. మీరు వాళ్ళ పాపాలు వాళ్ళ పుణ్యాలు లెక్కించి ఎవరు ఇంట్లో ఉండాలి ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పాలి. ఓకే, సో లెట్స్ ప్లే. ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. బాబా భాస్కర్ గారు ఇంట్లో ఉండాలి, ఆయన ఒక ఫాదర్ లాగా ఇంట్లో అందరికీ.
బాగా ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది అందరితోటి. ఎవరు కొంచెం డల్ గున్నా మహేష్ ఏంద్ర మహేష ఎందుకు ఇట్లా ఉన్నావు అట్లా కాకు ఏంటి హిమో ఎందుకు ఇలా ఉన్నావు డల్ గున్నావు అంటే ప్రతి ఒక్కరు ఒక ఫాదర్ లాగా కన్సర్న్ చూపిస్తారు. అంటే హౌస్ నీడ్స్ హిమ్. ఇప్పుడు అంత వెల్కమింగ్గా ఎవరు లేరు, ఈయనున్నంత వెల్కమింగ్గా ఎవరు లేరు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. మహేష్ విట ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళతో తప్ప అందరితో చెప్తాడు. ఇప్పుడు నేను అనుకోండి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను వెంటనే మొఖం మీద అడుగుతుంది నాకు, ప్లస్ అవని మైనస్ అవని. ఎవరితో డిస్కస్ చేయాలో వాళ్ళతో డిస్కస్ చేయకుండా అందరితో డిస్కస్ చేస్తాడు. ఉండకూడదు. పునర్నవి పాపం పుణ్యం ఓన్లీ రాహుల్కే వచ్చింది ఏమో వల్ల సాక్రిఫైస్ చేయడం ఏమి వల్ల ఇంకెవరికి హౌస్ లో పుణ్యం అయితే రాలేదు. సో ఇప్పుడు ఇంట్లో ఉండాలంటారా ఏదంటారు? షీఈస్ నాట్ మెంట్ ఫర్ దిస్ గేమ్ అనిపిస్తుంది. షీఈస్ నాట్ మెంట్ ఫర్ దిస్ గేమ్. నెక్స్ట్ రాహుల్. పాపం రాహుల్ ఇప్పుడిప్పుడే లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ప్రతి టాస్క్లోనూ తన ఇన్వాల్వ్మెంట్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ అసలు చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. మేము ఒకప్పుడు ఏమేమైతే రీజన్స్ చెప్పి నామినేట్ చేసామో ఆ రీజన్స్ ఎవరికి లేకుండా చేశాడు. ఇంట్లో ఉండాలంటారు లేదు? ఉండొచ్చు సార్, ఉండొచ్చు. ఎందుకంటే చాలా మారాడు తను. నెక్స్ట్ రవి. రవిగాడు మా తమ్ముడు, వీడు ఖచ్చితంగా ఉండాలి. పాపం ఎవరిని హట్ చేయడానికి దరిదాపులు కూడా వెళ్ళడు. అమ్మో ఇది ఎక్కడంటే హట్ అయిపోతారు అని ఆడు వాళ్ళకన్నా ముందు ఈడే హట్ అయిపోయి బాధపడిపోతుంటాడు. అందుకని అతి మంచోడు అంటాం. కానీ ఈ మధ్య ఎక్కడైతే తన ఒపీనియన్ చెప్పాలో అక్కడ చెప్పకపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది గేమ్ అన్న తర్వాత రిలైజ్ అయ్యాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళ మామయ్య గారు కూడా అదే చెప్పారు, మనం కొంచెం ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ ఏదో గేమ్లో ఉన్న వాళ్ళు చెప్పారులే అని కొన్ని తీసుకుంటారు కొన్ని తీసుకోరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం, మామగారు చెప్పడం వల్ల తనకు కరెక్ట్గా అర్థమైంది. ఇక నుంచి ఇంకా బాగా ఆడతాడని అనిపిస్తుంది. ఉండాలి. సో ఉండాలి రవి ఇంట్లో ఉండాలి. నెక్స్ట్ నా బంగారు తల్లి. ఇల్లు అంటే జ్యోతి ఉండాలి మన మన ఇంట్లో. బిగ్ బాస్ హౌస్ అంటే ఈ జ్యోతి ఉండాలి. వావ్. ఓకే నెక్స్ట్ శ్రీముఖి. శ్రీముఖి ఇప్పుడు ఎవరన్నా బాధలో ఉన్నారనుకోండి, నాకుంటుంది అయ్యో ఎందుకు ఇలా ఏడుస్తుంది దగ్గరికి వెళ్ళి ఓదార్చుదని మనిషిగా ఎవరికైనా ఉంటుంది. తను ఏంటంటే వచ్చేసి మీ పక్కకి వెళ్ళండి కాసేపు, నేను ఇంకాసేపు తీసుకెళ్తారా మనం కోటి ఆడుకెళ్దామని సెపరేట్గా తను ఇంకా కంటెంట్ ఇవ్వాలి వీళ్ళతో అన్నట్టే కనిపించేసారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, నాలుగు సార్లు కాదు. ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది, కెమెరా గురించి నటిస్తుంది అనిపిస్తుంది. సో తను ఇంట్లో ఉండాలంటారా లేదా? ఉండాలి. ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండాలి. ఓకే నెక్స్ట్ వరుణ్. వరుణ్ అన్న కంపల్సరీ ఉండాలి. నన్ను నేను చాలాసార్లు చూసుకున్నాను, వరుణ్ అన్నలో స్పాట్ రియాక్షన్ ఉంటుంది దానికి సంబంధించి. ఇప్పుడు చేసిన దానికి నేను ఎప్పుడో ఆ రియాక్షన్ దాచుకొని నేను నామినేషన్స్కి రీజన్గా వాడాలి అని ఉండదు అతనికి. ఇప్పుడు నాకు మీరు మాట్లాడింది నచ్చలేదా, మీరు నచ్చలేదు ఎందుకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇన్ కేస్ తన ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా పొరపాటు ఉన్నా ఇమ్మీడియట్గా సారీ చెప్తాడు. రిలైజ్ అవ్వడం కూడా అంతే క్విక్గా ఉంటుంది. సో చెడు అసలు నష్టం ఎవ్వరికీ జరగలేదు, ఓన్లీ పాజిటివే. ఓకే నెక్స్ట్ వేదిక. తిను ఉంటే వరుణ్ అన్న గేమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తుంది. వరుణ్ అన్న యాక్చువల్లీ బాగా ఆడుతున్నాడు. తినేంటంటే ఇక్కడ అక్కడ చెప్పడం, అక్కడ ఇక్కడ చెప్పడం, గాసిప్స్ ఎక్కువ, అన్వాంటెడ్ డిస్కషన్స్ ఎక్కువ, దానివల్ల అభిప్రాయాలు మారే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా ఉండవసరం లేదు. దీంతో మన సెకండ్ రౌండ్ అయిపోయిందండి. దిస్ వాస్ లాస్ట్ పిక్చర్. ఇది చాలా పెద్ద టాస్క్ అండి. మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రెజెంట్స్ బిగ్ బాస్ 3 బజ్ కో ప్రెజెంటెడ్ బై ఐటెక్స్ డాజిలర్ టాల్. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. లో ఒక చిన్న బ్రేక్ తీసుకుని విల్ గెట్ బ్యాక్. పండు చూడాల్సింది చాలా ఉంది. ఎంత ఉంది బాస్? చాలా ఉంది. బిగ్ బాస్ బజ్ ఎక్కడేంటి బాస్? స్టార్ మా మ్యూజిక్ లో. Kotta Spins BB Fairness Cream presents Big Boss 3 Buzz, co-presented by ITX Dazzler Talc. Chudalsindi chaala undi, mee Star Ma Music lo. Pachchandanami, pachchadanami, toli toli valape pachchadanami, pachchikanavula pachchadanami, yadaku samatam chadive. మదనమోయిని చూపులోన మాండురాగమేలా పడుచు వారిని కన్న వీక్షణ పంచదార కాదా. ఏమైపోతానే స్టార్ మా మ్యూజిక్ స్టూడియో ఫ్రైడే అండ్ సాటర్డే ఎట్ 7 PM.
వెల్కమ్ బ్యాక్ టు మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రెజెంట్స్ బిగ్ బాస్ 3 బజ్, కో ప్రెజెంటెడ్ బై ఐటెక్స్ డాజిల టాల్క్. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. లోపల మీరు వీడియోస్ చూసుకుని ఉంటారు కదా, అసలు చూపించరు కదా? ఏ వీడియోస్ చూపించలేదు మీకు? అసలు అంటే ఒకటి రెండు చిన్న చిన్న వీరాగాలుగా చూపించలేదు. సో మీరు ఎలాగో బయటకు వెళ్ళి చూసుకునే ముందు మీకు కొంచెం ఆ టేస్ట్ ఇప్పించేస్తాం ప్లీజ్. ఓకే ఓకే, లెట్స్ ప్లే ద ఫస్ట్ వీడియో ప్లీజ్. లాస్ట్ టైం టాస్క్ లో ఫస్ట్ టైం టాస్క్ లో అలీ దాంట్లో కూడా నాకు కొంచెం ఎందుకో నాకు అసలు తప్పు అనిపించింది. ఎంత డేంజర్ యాక్టింగ్ బ్రో అది చేస్తారా డైరెక్ట్? అరే నేను ముంగడికి వెళ్ళి చూసి తెలుగులో చేసిన హక్ చేసుకుంటారు. ఓకే కాళ్ళు పట్టేసుకుని తెలుసా తండ్రినందుకు అట్లుండే తెలుసా? అది కాదు, ఇప్పుడు మీరు ఏమంటున్నారా అది అది రియల్ కాదు, 110% కాదు. సో మీరు మీరు కాదు, మీరు వేరేలా పోర్ట్రే చేసుకుంటున్నారు. ఆయన 3 డేస్ నుంచి అబ్జర్వ్ చేశాను బాబా మాస్టర్ అంటున్నారు, అండ్ మీరు చేసింది అసలు మొత్తం యాక్టింగ్ అనే ట్రావెల్ అంటున్నాడు. సో ఇందాకేమో పుణ్యాలకు అసలు బాబా గారికి ఏమి ఇవ్వలేదు, బట్ బాబా గారు అయితే ఆయన టోటలీ డిఫరెంట్ ఇంప్రెషన్లో ఉన్నారు. లేదు, అది ఫస్ట్ 2-3 వీక్స్లో జరిగింది కదా. నేనంటే ఎవరికి క్లారిఫికేషన్ లేదు, నేనంటే ఎలా ఉంటానో ఫస్ట్ టైం హౌస్లోకి వచ్చిన తర్వాత చూడడమే కానీ నేను వీళ్ళకి ఎవరికి పరిచయం లేను. అండ్ ఆ సిచ్యువేషన్ కూడా లైఫ్లో ఎప్పుడు వచ్చింది కాదు. ఫస్ట్ టైము ఒకరి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే నేనేం చేస్తానో నాకు కూడా తెలిసేది, నాకే తెలియదు అప్పటి వరకు. అలాంటి సిచ్యువేషన్ అలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, మేబీ వాళ్ళకి ఆర్టిఫిషియల్గా అనిపించి ఉండొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వీడియో ప్లీజ్. షూ పాలిష్ అయిపోయాక వచ్చి ముద్దు పెట్టింది, నేను ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక్కరు వచ్చి ఒక్కదాన్ని పడుకున్నాను. ఈ డాగ్ కాంబినేషన్ నేను బయట తెలుసు కదా, నువ్వు తెలుసు తను తెలుసు, ఇద్దరు అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే నాకు వీళ్ళు ఇద్దరు ఎలా సింక్ అయ్యారు, ఒక మెంటల్ ఒక లూజు ఎలా సింక్ అయ్యారు. లేదురా, బట్ బట్ ఉండాలి, బట్ అమ్మాయి కొంచెం ఉండాలి దగ్గర పట్టుకోవాలి. పనిష్మెంట్ తీసుకుంది, బాగా సిచ్యువేషన్ ఓవర్కమ్ చేసింది, హ్యాపీ అనిపించింది. అంతకు ముందే మేము ఫ్రెండ్స్, కొత్తగా అనిపించడానికి ఏముంది? మేము 3rd వీక్ నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అనగానే మేము ఇద్దరం వెళ్ళి కూర్చొని అదంతా ఏంటి మరి? ఆ ఫ్రెండ్షిప్ ముందు నుంచి ఉన్నప్పుడు ఒక పని నచ్చింది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా కన్వే చేస్తారు, బాగా చేసావురా గుడ్ అని. ఒక పనిష్మెంట్ తీసుకొని ఫేస్ చేసి హ్యాపీగా నవ్వుకుంటూ రావడం నాకు నచ్చింది. ఐ జస్ట్ కిస్డ్ హర్. బాబా భాస్కర్ గారికి డ్రామా అనిపించింది. వీళ్ళకి నిద్రపోయే ముందు ఏం తోయదండి, బేసిక్ ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, కొంచెం తృప్తిగా పడుకోవాలంటే ఎవరి గురించి ఏదో ఒకటి అనుకోవాలి. ఆ రోజు నేను అయ్యా సింపుల్. అలా అంటారా? ఓకే నెక్స్ట్ వీడియో ప్లీజ్. తనని తను ఎక్కువ ఇష్టపడుతుంది, ఓకేనా? తనకు ఇంత కూడా నష్టం జరగకుండా చూసుకుంటాను, పక్కన వాళ్ళకి ఏమైనా పర్లే. నిన్న నేను చిల్లాల జిల్లా అదే రాశా, హౌస్లో మీకు చిల్ పర్సన్ ఎవరంటే తనే అని. తనను తను ఎక్కువ లవ్ చేస్తుంది, తనకు తను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, పక్కన వాళ్ళని ఏమైనా అంటది, పక్కన వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోదు. నేను 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 అనే పదం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటుంది తనకు తాను. ఏదో రాశా అంటే తన డ్రెస్సులు, తన మేకప్, తన లోకము, తన తిండి, ఇదే తప్ప. అంటే తనకు మూడు వచ్చేప్పుడు తను తను నవ్వుతూ పక్కన వాళ్ళు నవ్వాలనుకుంటది. ఇవన్నీ బేసిక్గా అందరు మనుషులకు ఉండే క్వాలిటీసే కదా. నాకు ఆకలిస్తే నేను తింటా, నాకు నవ్వు వస్తే నేను నవ్వుతా, నా మూడు బాగుంటేనే కదా పక్క వాళ్ళు కూడా మంచి మూడుగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. పక్కన మనిషికి ఉండే బేసిక్ లక్షణాలు అవి, వాటి దాన్ని కంప్లైంట్ చేస్తున్నట్టు వాళ్ళకి పాపం లేదు సార్, ఏదో టైం పాస్ ఏమి దొరికి మాట్లాడుకుంటుంది. మహేష్ని అక్కడ డైరెక్ట్గా నో అని చెప్పలేకపోయిందట. అవునా? మితికతో చెప్పిందట. అవునా? ఒక మనిషి ఎమోషన్స్తో ఆడుకోవడం అనేది ఇగో చెప్పేది ఉంటే డైరెక్ట్గా చెప్పాలి, అక్కడే ఫైట్ చేయాలి. కానీ ఇటు కెమెరాల ముందు తను నేను సేవ్ చేసినట్టు, బై మిస్టేక్ నేను బట్టలు మర్చిపోయినట్టు ఇంత సీన్ క్రియేట్ చేసింది. నాకు వితిక ఒక్కొక్కరితో పోయి ఒక్కొక్క రీజన్ చెప్తుందంట. వితికతో ఏమన్నదంట అంటే నేను అక్కడ డైరెక్ట్ నో అని చెప్పలేను కదా. అంటే చూడు, ఆమె ప్లాన్ చూడు, కెమెరాల ముందు బ్యాడ్ అవ్వద్దు, హెల్ప్ చేసినట్టు ఉండాలి, మళ్ళీ బట్టలు నేను మర్చిపోయినట్టు యాక్టింగ్ చేయాలి. అవునరా? ఎలా తెలిసింది? చెప్పింది ఇదికే చెప్పిందా? ఇప్పుడు కెమెరాలు ఎక్కడ లేవు ఇంట్లో, నేను పిచ్చిదన్నా? నేను ఏమైనా వచ్చి వారం అయిందా 2 వారాలు అయిందా? ఎక్కడ కెమెరాలు ఉండవు, నేను పిన్నీస్ అయినా దాయగలనా? ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఒక పిన్ అయినా నేను దాయగలనా?
ఎస్ నేను చెప్పాను వితికాతో అండ్ డైరెక్ట్గా మహేష్తోనే మాట్లాడాను. అరే మహేష్, నేను నామినేషన్లో కనుక నువ్వు ఉంటే నేను వేసేదానరా, బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో నన్ను నువ్వు అడగడం అనేది, నేను నో అని చెప్పలేకపోయాను. ఎస్ నేను చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. ఎస్ అని చెప్పడంలో దాని అర్థం నేను చేస్తాను అని. అక్కడ టెలిఫోన్ ఆ బూత్లో కెమెరా లేదా? లోపల నా బట్టలు ఉన్న చోట కెమెరా లేదా? నా బెడ్ కింద బట్టలు ఉన్న చోట కెమెరా లేదా? అక్కడ లేనిది ఇక్కడ ఏముంది ఇంట్లో? అక్కడ కెమెరా ముందు చెప్పి ఇక్కడ ఇక్కడ లోపలికి వచ్చి బట్టలు మర్చిపోయినట్టు అంటే, సరే నేను మర్చిపోయాను, నా పక్కన జ్యోతి కూడా వచ్చి కలిసి సెట్ చేసింది, తను కూడా మర్చిపోయిందే, అవునే నేను మర్చిపోయాను, సరే వల్ల ఇవన్నీ పంపిద్దామని రెడీ అయిన తర్వాత అవన్నీ నాకు కావాలని అనుకోలేదు, పొరపాటు జరిగింది. బేసిక్గా ఇదండి మీ వెనక జరిగింది. సో ఇదంతా మీ ఎలిమినేషన్కి ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారా? ఈ వీక్ నేను ఎలిమినేట్ అవడం వలన నాకు ఇది ఒక్కటే రీజన్ కనిపిస్తుంది అందరి దగ్గర. ఇప్పటివరకు వేరే రీజన్ ఏమీ లేదు నన్ను పాయింట్అవుట్ చేయడానికి. నాకు ఇదే రీజన్ అనిపిస్తుంది. మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రెజెంట్స్ బిగ్ బాస్ 3 బజ్, కో ప్రెజెంటెడ్ బై ఐటెక్ డాజిల్ టాల్క్. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. లో ఒక చిన్న బ్రేక్ తీసుకుని విల్ గెట్ బ్యాక్. కెమెరా రోలింగ్, యాక్షన్. Monday to Thursday at 7 p.m. Welcome back to Meera Anti Dandruff Shampoo presents Big Boss 3 Buzz, co-presented by iTex Dazzler Talc. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వి రియలీ ఎంజాయ్డ్ యూ బీయింగ్ ఇన్ ద షో, ఫస్ట్ థింగ్. బట్ చిన్న మా ఫార్మాలిటీస్ ఉన్నాయి, మా చిన్న చిన్న థింగ్స్, మా కప్స్ ఉన్నాయి. ఈ కప్స్ మీద మీకు మీరు అండ్ మీ ఫీల్ యూ కెన్ జస్ట్ యూ హ్యావ్ టు జస్ట్ రైట్ ఇట్ ఆన్ ఇట్. కొన్ని నిజాలు నమ్మడానికి కష్టంగా ఉన్నంత మాత్రాన నిజం కాకుండా పోవు. సో దిస్ ఇస్ యువర్ కొటేషన్. లేదండి, నాకు తెలిసి చూసిన వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది అండ్ తప్పకుండా మీరు చూసే విధానంలో పర్స్పెక్టివ్లో చాలామంది చూసుంటారు అండ్ ఫర్ ష్యూర్. అండ్ ఈ షో చూసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోతుంది, ఎవరికైతే రాంగ్ ఇంప్రెషన్ ఉంటుందో. అండ్ అలాగే ఐ నేను కూడా ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. You are a strong woman. Be the same always. It is really great hearing you on this show. Thank you so much. ఇప్పుడు ఈ కప్స్ అయింది. లాస్ట్ మాది ఒక బోర్డ్ ఆఫ్ బజ్ అని ఉంది. సో దాట్ ఈస్ అవర్ లాస్ట్ ఫార్మాలిటీ. అది చేశాక మా స్పాన్సర్స్ తరపు నుంచి మీకు కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి. ఓకే, మీరు ఈ షోకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్లీజ్ షేర్ విత్ us. తెలుగులో రాస్తా ఫర్ చేంజ్. హ్యాపీగా రండి ప్రశాంతంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పైన కాన్ఫిడెన్స్ అండ్ లవ్ ఇంకా 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 పెరిగింది. మీరు ముందే చాలా వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అండ్ బీ ద సేమ్ అండి. అండ్ ఎందుకంటే చాలామందికి, కొంతమందికో చాలామందికో ఎవరికో నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ మనం మనకు నచ్చింది. అండ్ దాట్ ఐ లవ్ అబౌట్ యూ, ఎందుకంటే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలాగే ఉంటారు, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐమ్ గివింగ్ యూ. That's what I give you, straightforward. Thank and you. And always be the same. And sure. And now my sponsors, Kevin Care Tharp Ninchi, few beauty products. And thank you so much. My iTex Dazzler Tharp Ninchi, makeup and chalishting avati. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే ఫస్ట్ లిప్స్టిక్ వేసుకుని నేనే అనుకుంటా హౌస్ లో. యా, నాకు అంత ఇష్టం మేకప్ అంటే. చాలా అండి, చాలా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండి. ఇట్స్ మై ప్లెజర్. తప్పకుండా విష్ యు వెరీ బ్రైట్ అండ్
హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ కెరియర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఈ ప్రక్రియ ఉంది చూసారు, అది మాకు అవసరం. ఎందుకంటే కొన్ని కొన్ని ఫీలింగ్స్ అయ్యో ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాధ పోతుందేమో అని అనిపిస్తుంది. ఆ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. స్టార్ట్ అవ్వడం కూల్గా స్టార్ట్ అయినా ఎండ్ అవ్వడం మాత్రం చాలా హాట్ హాట్గా ఎండ్ అయింది. అండ్ ట్రస్ట్ మీ, ముందు ముందు ఈ హీట్ పెరుగుతుంది తప్పితే తగ్గే సమస్య లేదు. సో అస్సలు మిస్ అవ్వకండి, కీప్ వాచింగ్. మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రెజెంట్స్ బిగ్ బాస్ 3 బజ్, కో ప్రెజెంటెడ్ బై ఐటెక్ జాజర్టాల్. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. Monday to Thursday at 7 p.m.